జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారాహి యాత్ర సందర్భంగా వారి యాత్ర విజయవంతం అవ్వాలి, వారికి రాలిగ్రామ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఇవ్వాలన్న ఉద్దేశంతో వారికి 111 కొబ్బరికాయలు ముక్కు చెల్లించి పవన్ కళ్యాణ్ గారికి వారి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారాహి యాత్ర బయలుదేరుతుంది అంటే వైసీపీ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టున్నాయి. వారు అప్పుడే సెక్షన్ 30 అని ఒక యాత్రను తీసుకొచ్చి మళ్ళీ మీరు యాత్ర చేయకూడదు, మీటింగ్లు అట్టకూడదు అని చెప్పి ఒక దొంగ యాత్రను తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారాహి యాత్ర ఆపేది జరగదు, వారు ఆపే దమ్ము వాళ్ళకు ఉందా అని చెప్పి ఈ కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని ఈ వారాహి యాత్రకు ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా మా యాత్రని సజీవుగా జరిగేట్టుగా సహకరించవలసిందిగా కూడా పోలీసు వారిని కోరుతూ ఉన్నాం. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర అన్నవరం నుంచి ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా 14వ తారీఖున ప్రారంభమైనటువంటి వారాహి యాత్ర 20వ తారీఖు రాత్రి అమలాపురం చేరుకుంటుంది. 21వ తేదీన అమలాపురంలో రోడ్ షో మరియు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక గడియార స్తంభ సెంటర్లో బహిరంగ సభ, అదేవిధంగా సత్యనారాయణ గెస్ట్ హౌస్ నల్లవంతం దగ్గర నుంచి గడియార స్తంభం వరకు రోడ్ షో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణం నిన్న మేము స్థానిక డిఎస్పీ గారిని కానీ అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కానీ కలవడం జరిగింది. మేము ప్రశాంతంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రోడ్ షో కానీ అదేవిధంగా గడియార స్తంభ సెంటర్లో బహిరంగ సభ జరుపుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. రేపు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్న క్రమంలో ఇవాళ అర్ధాంతరంగా సెక్షన్ 30 అమల్లో ఉంది. ఈ నెల 10వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి నిరంకుశత్వంగా ఇవాళ పోలీసు వారు ఇష్యూ చేయడం చాలా అన్యాయం. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క మా జనసేన పార్టీ యొక్క వారాహి యాత్రని అడ్డుకోవడానికి కుట్రలో భాగంగా జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, విజ్ఞతతో వ్యవహరించండి, దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వండి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర 21వ తారీఖున అమలాపురంలో రోడ్ షో జరుగుతుంది, అదేవిధంగా గడియార స్తంభంలో బహిరంగ సభతో జరుగుతుంది. దానికి పోలీసు అన్ని విధాలా సహకరించాలని సార్ మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధమైన అసాంఘిక చర్యలు జరగకుండా సభ జరిపే బాధ్యతను మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారాహి కోసం అమలాపురం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజానికం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎదురు చూస్తూ ఉంది. దయచేసి పోలీసులు ఏ విధమైనటువంటి అడ్డంకులు కలిగించకుండా ప్రశాంతంగా సభ జరిగే విధంగా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తక్షణమే సెక్షన్ 30 విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేసుకోకపోయినప్పటికి కూడా మాకు అనుమతులు ఇవ్వాలని పోలీసులు కోరుతూ ఏది ఏమైనా 21వ తేదీ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అమలాపురంలో రోడ్ షో జరిగి తీరుతుంది, బహిరంగ సభ జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జయం జయం జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మన బండోరు శ్రీనివాస్ గారి నాయకత్వం, బండోరు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వారాహి, 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 వారాహి యాత్ర, వారాహి యాత్ర, వారాహి యాత్ర, వారాహి యాత్ర, వారాహి యాత్ర, జై జనహన, అందరికీ నమస్కారం. నా పేరు పిండి రాజా, జనసేన పార్టీ అమలాపురం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 14వ తారీఖున అన్నవరం సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో వారాహి యాత్రని ప్రారంభించడానికి
అంత ఏర్పాట్లు చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోడ్ షో అన్నవరంలో ప్రారంభించి అదే విధంగా కాకినాడ మమ్మడివరం మీద అమలాపురం కూడా చేయటానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. 21-22 తారీఖుల్లో ఇక్కడ చేసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని పోలీసు వారికి అదేవిధంగా పోలీసు వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. వారి యొక్క పర్మిషన్ కోసం కూడా మేము లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కోణంలో మేముంటే మా యాత్రను మేము విజయం చేసుకోవాలని ఇదిలో మేముంటే ఈ రోజు పోలీసు వారు సెక్షన్ 30 అమలు చేస్తున్నాం అని చెప్పేసి చేయటం చాలా అమానుషం. అధికార పార్టీకి లేనిటువంటి ఆంక్షలు మా జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా చేసేటప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఈ కక్షపూరితమైన చర్యల్ని మా జనసేన పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము ఆ పోలీసు వారికి అన్ని విధాలా సహకరిస్తాం. అదేవిధంగా మీరు కూడా మాకు సహకరించి మా కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. కానీ ఇది లేదు, అధికార పార్టీ ఒత్తిళ్ళకి మీరు ఏమైనా తలొక్కి కనుక ఏమైనా చేస్తానంటే మా జనసేన పార్టీ తరఫున ప్రతి కార్యకర్త కూడా ఈ అమలాపురం వేదిక మా కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపిస్తా, దేంట్లోనే కూడా తగ్గేది లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై జనసేన. Thank you.